ఏం చేద్దాం ఎలా చేద్దాం. హాయ్, ఏం చేస్తుంది పాప? మహానటి సావిత్రి లాగా అభివందనం చేద్దాం అనుకుంటుందా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి? పాప ఆగమ్మా. నువ్వు అనుకున్నది ఏం కాదు, మీ ఊర్లో సిగ్నల్స్ లేక సమస్యలు అన్ని. అదా, దానికి పరిష్కారం నేను చూపిస్తా, కొద్దిసేపు వెయిట్ చేయి. రండి. ఏంటి, ఏంటో తెస్తా అన్నావు? మొబైల్ వైఫై రౌటింగ్ డివైస్. ఈ మొబైల్ డివైస్ ని ఇందులో పెట్టామా, ఇలా కట్టేసామా, అంతే. ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేసామా, వర్క్ చేసుకున్నామా, అంతే, సింపుల్. అవునా? అది మరి కోట్లు ఎత్తుకెళ్ళిపోతే? అమ్మా ప్రవళి, ప్రవళి, ఎలా ఉన్నావు నానా? మిస్ యు మా. ఏంది నానా ఇట్లా చిక్కిపోయినావు? అసలు మీ అమ్మ మనకి అన్నం పెట్టిందా లేదా? ఏం పెట్టిందా? ఇట్లా అయిపోయినావు. ఉండు, నీకు మంచి ఫుడ్ ఆర్డర్ పెట్టా. బిర్యానీ పెట్టనా? అమ్మా స్టార్టర్ కప్పులో ఫిష్ పెట్టమా. మీరు మారారు. సరే సరే, మీరు మారారు. ఉండు మా, ఆర్డర్ వచ్చేలోపు నీకు ఊర్లో నుంచి తెచ్చిన కజ్జికాయలు ఇస్తా. ఇదిగో మా. ఏంటో, ఇన్ని సంక్రాంతులు పైన కజ్జికాయలు చేసాకరా మీ అమ్మమ్మకి. మా అవి చేసింది నేను. సూపర్ నానా, మీ అమ్మమ్మ నేర్పించావా లేదా? ఇంకా కాల్చాలా? నేర్పించినానమ్మా. ఆర్డర్ ఇచ్చినట్లండి మేడం. ఆర్డర్ ఏం మేడం, 15 డేస్ నుంచి ఆర్డర్స్ లేవు. అమ్మ ఈ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళింది బాబు, 15 రోజులైంది. నా అక్క ఆర్డర్ పెట్టుకుని రా. ఈ రోజు ఎలాగైనా ఎలా ఆర్డర్ పెట్టాలో నేర్చుకుని నీకు రోజు ఆర్డర్ పెడతా, సరేనా? మేడం రేటింగ్ ఏంటి బాబు, రేట్లు తగ్గించేసినారా? అబ్బా రేపటి నుంచి పొద్దున సాయంత్రం ఆర్డర్ పెడతా. ఎక్కడి నుంచి వచ్చారా బాబు? ప్రవళి రావి రావి, బిర్యానీ వచ్చింది తిందాం. వచ్చిందా? మా మా మా, ఏం మాట్లాడు? టొమాటో వాడు 15 రోజుల నుంచి ఆర్డర్ లెక్క అల్లు అంటుంటే. టొమాటో వాడు అల్లన్నట్లేదు, బిర్యానీ లేక మా అమ్మ అల్లన్నట్టుంది. మా ఎందుకు మా అట్లా ఆగితే తింటున్నావు? అమ్మమ్మ చెప్పింది నిదానంగా నమిలి తినాలంట. అమ్మకేం పనులే, మస్తు చెప్తా ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. మా డైలాగ్ నాకేసిందా? సంథింగ్ ఈజ్ రాంగ్. మా రెడీయా? మా గుడి గుడి మూస్తారు మా. రామా నేను రెడీ. ఏంది మా ఈ వయసులో చీర హ్యాండ్ బ్యాగ్ అవసరమా? శుభ్రంగా గుడికి వెళ్తుంటే వెంకటగిరి కాటనం గద్వాల కాటనం కట్టుకోవచ్చు కదా. ఏమే, ఈ చీర కట్టుకుని గుడికి రానియరా? గద్వాల్ కాటన్ చీరే కట్టుకుని గుడికి రావాలని ఏమైనా రాజ్యాంగంలో రాసినారా? అదే పనిగా నాకు పోటీ కట్టినావు కదా. సర్లేదా, ఫోటో తీస్తున్నావు? వాళ్ళు చూసారంటే తిడతారు. చీర చూడు ఎంత బాగుంది. మా అది చీర కాదు మా, హాఫ్ సారీ మా. ఉండనీలే, చీరలు కూడా లంగావని చీరలు వస్తాయి కదే. మా రామా నువ్వు ముందు లే, లే ఉండే ఉండే, ఫోటో తీసుకుందా. అయ్యో మిస్ అయిపోయినానే. రామా తల్లి చూసిన చాలు గాని. ఇక్కడ ఈ అరుగు అండ్ గ్రిల్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అండ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయండి అని. అండ్ ఇదంతా వచ్చేసి వరండా. ఈ ఇల్లు కట్టినప్పటికీ నేను పుట్టలేదు, మా అమ్మ కూడా పుట్టిందో లేదో డౌట్. అండ్ ఇదంతా కూడా హాల్ అన్నమాట. ఇక్కడ బుజ్జి స్మార్ట్ టీవీ ఉంటుంది. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోగానే ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్ వస్తుంది. అండ్ ఇదే బెడ్రూము. అండ్ ఇక్కడ కొన్ని దేవుడి పటాలు ఉంటాయి, అంటే పొద్దున్న లేస్తున్న దేవుని చూసేలాగా పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఈ ఫ్రిజ్ పక్కన ఉన్న అల్మారాలో కుక్ చేసిన ఫుడ్ పెడతారనమాట, ఈగలు దోమలు వాలకుండా. అండ్ అక్కడ కూడా ఒక చిన్న పూజా మందిరం ఉంది. అండ్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి రొట్టెలు పొయ్యి, సారీ కట్టెలు పొయ్యి. అండ్ ఇది వచ్చేసి మోడర్న్ కిచెన్ కౌంటర్ టాప్ అనమాట. అండ్ ఇదంతా వాషేరియా. వెనక ఆవులు, పశువులు, గేదెలు, కళ్ళాలు, పొలాలు అన్నీ ఉంటాయన్నమాట.